కీర్తనలు 19వ కీర్తన 13వ వచనములో, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. పాపము ఒకసారిగా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో పాపము మనల్ని దాసులుగా చేస్తూ ఉంటుంది. పాపపు యొక్క లక్షణాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఈ మధ్యలో చైనాలో 2018 జూన్లో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయనకి ముక్కులో నుంచి రక్తం పడుతూ ఉంటుంది. రక్తం పడుతూ ఉంటే రక్తం కారుతున్నప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాడు. డాక్టర్ ఏదో పైపైన చూశాడు. అయితే మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా కారణం ప్రారంభించింది. రెండవ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయినప్పటికీ తగ్గలేదు. మూడవసారి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తనకి చూపించుకున్నాడు. చూపించుకుంటే ఆయన ఏం చేశాడంటే స్కాన్ చేశాడు. ఆ ముక్కుని స్కాన్ చేశాడు. అయితే ఆ స్కాన్ చేసినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి అనగా ఆ యొక్క ముక్కులో 4 అంగుళాల జలగ ఉండిపోయింది. గమనించాలి, జలగ ఆ ముక్కులోనే ఉన్నది. ఇప్పుడు మనం గమనించినట్లయితే జలగకు ఒక 3 లక్షణాలు ఉంటాయి. ఆ జలగ ఎప్పుడైతే మన శరీరాన్ని అంటుకుంటుందో మనకి స్పర్శ ఉండదు. మొట్టమొదటిగా స్పర్శ ఉండదు. రెండవదిగా అది కాటు వేసినా కూడా మనకి నొప్పి ఉండదు. నొప్పి ఉండదు. మూడవదిగా ఆ యొక్క రక్త ప్రసరణ ఆపకుండా, అంటే ఎప్పుడైనా సరే మనకి దెబ్బ తగిలిన వెంటనే రక్తం కారిపోతుంది. ఆ రక్తాన్ని ఆపడానికి, ఆ రక్తధారను ఆపడానికి తెల్ల రక్త కణాలు వెంటనే సైనికుల్లాగా ప్రవేశిస్తాయి. ప్రవేశించి గడ్డ కట్టేటట్లుగా చేస్తాయి. కానీ ఈ యొక్క జలగ ఏం చేస్తుందంటే ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ రసాయనం ద్వారా ఆ యొక్క రక్తము గడ్డ కట్టకుండా అలాగా ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి గమనించాలి, పాపము కూడా జలగ ఉంటుంది. ఆ 3 లక్షణాలను మనం పాపానికి కనుక తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా స్పర్శ ఉండదు. పాపం చేస్తున్న బిడ్డలకు ఎవరికి కూడా పాపం ప్రవేశించిందని చాలా వరకు వారు అనుకోరు, లేక దానివల్ల పెద్దగా బాధ ఉండదు. రెండవదిగా ఆ యొక్క కుట్టినప్పుడు ఆ నొప్పి తెలియదు. అంటే పర్యవసానాలు ఏమి ఎదురవుతుంటున్నా లెక్క చేయరు. కాబట్టి పాపపు లక్షణం కూడా దానివల్ల కలుగు తీవ్రత నొప్పి కలిగజేయదు. దావీదును మనం గమనిస్తూ ఉంటాం. ఆ యొక్క నాతాను వచ్చేంత వరకు కూడా ఆ పాపములోనే దాగి ఉంటున్నాడు. లేకపోతే దానివల్ల కలుగు బాధ నుండి ఆయనకు తెలియకుండానే తన జీవితంలో అలాగా ఒక ప్రార్థనాపరుడు ఆ విధంగా ఉండటం మనం గమనిస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఆ యొక్క తెల్ల రక్త కణాలను ఎదిరించే, లేకపోతే గడ్డ కట్టకుండా చేసే నిరోధాన్ని ఆ యొక్క జలగ కలిగి ఉంటుందంట. అంటే ఇంతవరకు చాలులే పాపం, ఒకరోజు సినిమా, లేకపోతే ఒకరోజు వ్యభిచారం, ఒకరోజు ఇలా అనుకొనుకుండగా ఎంతవరకు మనిషి నాశనమైపోతాడో అంతవరకు కూడా పాపము అతన్ని వశం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఏలుబడి చేయకుండగా మన జీవితాల్లో తప్పించుకోవాలంటే దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రేమలో నుండి మనం పాపము నుండి వేరుపరచబడగలం. లేకపోతే ఒక్కసారి ఆ జలగంట ఆ యొక్క రక్తం త్రాగిన తర్వాత 6 నెలల వరకు దానికి ఆహారం అవసరం లేదు. అయితే ఇప్పుడేం చేస్తూ ఉంటున్నది, అక్కడే ఉంది. అంటే తర్వాత 6 నెలల తర్వాత కూడా ఆ మనిషినే మరలా ఆ రక్తాన్ని పీల్చుకొని
ఆ వాని జీవితాన్ని నాశనం చేద్దాం అనుకున్నట్లుగా ఆ జలగ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పాపం కూడా ఇది చాలులే, ఇక వద్దులే, ఇంత మట్టుకే అని అనుకోకుండా ఒక మనిషి యొక్క శక్తి సామర్థ్యం ఆ యొక్క జ్ఞానం ఎంత ఉంటున్నదో అంతా కూడా ఆ పాపము వశపరుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపము మనల్ని ఏలకక ముందే, ఆ పాపపు ఒడిలో మనము ఇరుకను పడకముందే మనం తప్పించుకోవాలి. దావీదు నద్దకు నాతాన్ని పంపించాడు దేవుడు. ఆ నాతాన్ని పంపించి ఆ పాపము నుంచి విడుదల చేసినట్లుగా ఈనాడు సేవకులు దేవుని వాక్యము, దేవుని ప్రేమ మనలను వెంబడిస్తూ ఉంటుండగా మనం వాటి నుండి విడుదల పొందాలి. ఆ జలగ వంటి పాపములో నుండి మనము విడుదల పొందాలని దేవుని పేరట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను.